ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొంతసేపు 5 నిమిషాలు అట్లా 10 నిమిషాలు ముందే వెళ్ళిపోవచ్చని అంటున్నాను నేను. ఒకళ్ళు మించి ఒకళ్ళు చాలా బాగా చేశారు. కోమలి నిజంగా కనకదుర్గ ఇక్కడికి వచ్చి మన ఎదురుగుండా ఉన్నట్టుగానే వాళ్ళు ఆ డ్యాన్స్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా దుర్గాదేవి ప్రత్యక్షం అయినట్టుగా నాకు అనిపించింది. అసలు ఈ స్కూల్లో ఇంత మంచి మంచి కార్యక్రమాలు నడిపించినటువంటి టీచర్స్ అందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ పిల్లల్ని తల్లిలాగా తీర్చిదిద్ది ఎంత బాగా వాళ్ళని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలను ఇంత బాగా నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్పొరేట్ స్కూలు అని చెప్పటమే కానీ దాంట్లో ఆడుకోవడానికి ప్లేసెస్ ఉండవు. ఎప్పుడు చదువు చదువు తప్ప వాళ్ళకి ఇన్ని వస్తువులు ఉండవు. ఈ స్కూల్లో ఇంత చక్కని వాతావరణంలో మీ అందరూ కూడా ఇట్లా చదువుకుని ఇక్కడ మంచి విద్యార్థుల్లాగా ఉండి దేశ పౌరులుగా రావాలని చెప్పేసి నేను అందరి పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను. ఈ పిల్లల్లో ఫైనాన్షియల్గా ఎవరైనా సరే వీక్గా ఉంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి నా ట్రస్ట్ ద్వారా నేను చదువు చెప్పిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. 10th వరకు కూడా మీరు ఇక్కడ బాగా చదువుకుని 10th అయిన తర్వాత నా దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తాను. అందరూ కూడా చక్కగా చదువుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంత మూల ఈ స్కూల్ ఉన్నందుకు అసలు ఈ పేరు నిలబెట్టినందుకు పిల్లలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీళ్ళు యువ కెరటాల్లో చేశారు ప్రోగ్రాంలో, అప్పుడు కూడా చూశాను నేను. ఆ తర్వాత గుళ్ళో కూడా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చారు. మా ట్రస్ట్ అప్పుడు కూడా ఒకసారి ఈ పాపని ఇన్వైట్ చేయడం జరిగింది. కోమలిని చాలా బాగా చేసి మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ అందరూ కూడా బాగా చదువుకుని ఈ స్కూల్ పేరు నిలబెట్టాలని చెప్పేసి మీ అందరూ కూడా దేశంలో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని మంచి పౌరులుగా ఉండాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మిగతా వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరందరూ కూడా ఈ యొక్క దేశానికి ఉన్నత పౌరులుగా ఎదిగి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, అదేవిధంగా మీరు మంచి సుస్థిర స్థానంలో నిలబడాలని మేడం గారు కోరుతున్నారు. అదేవిధంగా మీరు చదువుల్లో మంచి ప్రతిభను కనబరిస్తే వాళ్ళ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా మీకు ఉచితంగా చదువు చెప్పించడానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీరందరూ హర్షధ్వానాలు మేడం గారికి ఒకసారి తెలియజేయాలి యొక్క కర్తాధ్వనం ద్వారా. అదేవిధంగా మన యొక్క 29వ వార్డు కౌన్సిలర్ గారు